రేయ్, అమ్మాయి మీద కోపం వాళ్ళ మీద చూపించావరా? I just want this matter to be clear right now. You got it? Okay. And give me all the papers to my office. I just don't want you to get everything. Got it? Sure. అనే మీరు ఎందుకు వచ్చారు? నేను చూసుకుంటాను కదా. జరిగింది చాలా, ఇప్పటికి టూ మచ్ చేశాం. ఒక్కోసారి అది అడిగే క్వశ్చన్స్ వింటుంటే తన లైఫ్ ఏమైపోతుందని భయం వేస్తుంది. చూడు, జానకును వంటి ఎంతో ఇష్టమని నాకు తెలుసు, అందుకే అడుగుతున్నాను. లైఫ్ లాంగ్ దాంతో కలిసి బతుకుతానని ఒక్క మాట చెప్పు, పెళ్లి చేస్తాను. అలా కుదరదంటే మళ్ళీ తన లైఫ్లో కనిపించకు. కనిపించావు, ఏం చేస్తానో నాకే తెలియదు. ఆలోచించి ఇక్కడే ఇప్పుడే తేల్చి చెప్పు. ఇంకా ఆలోచిస్తా వింటరా, వెళ్ళి చెప్పి. ఏం చెప్పాలి దానికి? నువ్వే చెప్తుంటా కదరా, ప్రేమలో పడడానికి ఒక క్షణం వస్తుంది, అది అందరూ వాడుకుంటారని, విడిపోవడానికి ఒక క్షణం వస్తుంది, అది ఎవరు వాడుకోరని. మామా, రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్పాల్సిన క్షణం ఒకటి వస్తుంది, అదిదే. లైఫ్ లాంగ్ లవ్ చేస్తాను నమ్మేలా చెప్పేసి, లేదంటే జనానికి దక్కదు. వెళ్ళు, వెళ్ళరా. చెప్పు చెప్పు చెప్పు. ఏంటి చెప్పు? ఇప్పటికి నేను చెప్పిందే రైట్. లైఫ్ లాంగ్ నిన్ను ప్రేమించలేను. పోరా, ఇప్పటికి చూడరా వాడు ఏం చెప్తున్నాడు. నేను ఎందుకు మారాలరా? నేను ఇంతే ఎలా ఉండేది ఇది. ఫ్రెండ్ లవ్ కన్ఫర్మ్ అయినప్పుడు వావ్ సో నైస్ అందే, ఎంత లవ్లీగా ఉండేదిరా. ఆ ఫేసరా ఇది, ఆ చిట్టిలాట్లో అచ్చిట్టు తీ అనేది ఎంత క్యూట్గా ఉండేదిరా. ఇప్పుడు ఫేస్ చూడు రామ్, నేను సినిమాని చూశాను రామ్, నేను సినిమాని చూశాను రామ్ అంది, ఎంత ఎక్సైటెడ్గా ఉండేది. ఆ ఫేసరా ఇది, నేను మేకప్ వేసుకోలేదు, న్యాచురల్ బ్యూటీ అనేది అప్పుడు ఎంత ఇన్నోసెంట్గా ఉండేదిరా. ఇప్పుడు ప్రతి దానికి చిరాకు, పోట్లాట్లు, కోపాలు, చూస్తే ప్రేమ కాదు దీన్ని లాక్. కొట్టు కొట్టు, నువ్వు మాత్రం ప్రతి దానికి ఈ నవ్వుతుండేవాడివి. ఏది ఆ నవ్వేది? అంతవరకు నా ప్రేమ నీకే అంటావు, ఏది ఆ ప్రేమ? ఏది ఉండదే, ఎందుకు ఉండదు? నువ్వు ఒకేలా ఉన్నావా? నా ప్రేమ మాత్రం ఒకేలా ఉండాలరా? ఉండదు. నేను ఏమైనా స్టాచ్యూనా? అలాంటప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు ఒక్క కారణం చాలు కదా ఒక అమ్మాయిని వదిలేయడానికి? ఇన్ని కారణాలు ఉన్నాయి, వదిలేయి నన్ను. అది మాత్రం చేయలేను. ఏ కారణాలతోనే మిగిలిపోతాననిపిస్తుంది. మరేం చేస్తావు? ఇంకొంచెం ప్రేమిస్తా. అది పోతే మళ్ళీ ఇంకొంచెం ప్రేమిస్తా. అది కూడా పోతే నా కర్మ కొద్ది, అది కూడా పోతుంది. ఇంకొంచెం ప్రేమించడానికి ట్రై చేస్తా. అది కూడా పోతే తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది? తర్వాత ఏమవడం ఏంటి? తర్వాత ఏమైందండి? ఏమవుతుందండి? ఇంకేమవుతుంది? వాడు మాట్లాడేది ఒక్క ముక్క మాకు అర్థం కావట్లేదు. వాడొద్దని మానే 100 సార్లు చెప్పాడు. దానికి అదేముందో తెలుసా? వాడే కావాలి అంది. వాడే ఎందుకు కావాలని అడిగితే వాడికి ప్రేమించడం తెలుసు, వాడికన్నా లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు ఇంకెవడు దొరకడు అంది. సరే అని ఒప్పుకున్నాం. ఇప్పుడు చూసారా? ఒప్పుకున్నారంట కదా, తర్వాత ఏమైంది? ఒక అమ్మాయిని ప్రేమించడం చాలా ఈజీ సార్. నచ్చలేదనుకో విడిపోవడం అంతకంటే ఈజీ. కానీ అదే అమ్మాయి పక్కన కూర్చొని ఇంకొంచెం ప్రేమించడం ఉంటే అది ఎంత నరకం తెలుసా? ఏంటిది? స్కూల్లో జాబ్, పెయింటింగ్ టీచర్, డాడీకి తెలిసిన స్కూల్, సాలరీ $3,000. ఇంకా ఇప్పించి గీతలు, గోడలకి రంగులు వేయటం, ఇవన్నీ మానే. ఇవన్నీ మానేయాలా? ఇవన్నీ పిచ్చి గీతలా కనిపిస్తున్నాయా? దిస్ ఇస్ గ్రాఫిటీ. కాఫీ టీ కూడా పనికిరాదు. దేనికి ఇది? ఇది నా కోసం, నా సంతోషం కోసం. ఇది నా కోసం, డిసైడ్ చే. నేనా గ్రాఫిటీయా? గ్రాఫిటీ మానేమంటది? దానికి పిచ్చా? నేనెందుకు మానేయాలండి? కమాన్ రా, మానేయకరా, మానేమని ఎవడన్నాడు రా నేను?
జస్ట్ మానేసని చెప్పు అంతే. ఇవాళ వరకు గ్రాఫైట్ గీసి రామన్ రాసావు, రేపు సామన్ రాయరా. థాంక్స్ రన్ చూడు, ఇదిగో సిగరెట్ మానేమంది, తెగ కాలుస్తాను. అంతేందుకు? మందు మానేమంది, బాటిల్ దింపుతున్నా. అంతేరా, లవ్ అంటే 4 అబద్ధాలు, 3 ఎస్ఎంఎస్లు, 2 కుళ్ళు జోకులు, 1 పువ్వు. దాట్స్ ఇట్ మ్యాన్. ఒక రిలేషన్షిప్ని సక్సెస్ఫుల్గా ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకోరా? అంతేరా, సింపుల్. యు నీడ్ టు లర్న్ మ్యాన్. హాయ్ మా, నువ్వు ఫోన్ చేసినప్పుడే నేను బయలుదేరేవాడిని. వీడే నా నుండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నాడు. చేసేసా, బయలుదేరదామా? రే, ప్రేమించినామని ప్రేమిస్తున్నట్టు నటించడం మహాపాపరా. ఇక మీద నీకు తెలుస్తుంది ఒక నిజం చెప్పడం ఎంత కష్టమో. అందుకే కష్టమైనా నేను నిజాలే చెప్తాను. వెళ్దాం పద. అనయ్య, ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తున్నామనుకుని బతకడం కూడా మహాపాపం రా. వాడిదేం తప్పలేదు, వాడికన్నా ప్రేమించేవాడు నా కూతురికి దొరకడరా. కలిసి ఉండడం, విడిపోవడం వాళ్ళిష్టం. కమ్ ఆన్, లెట్స్ గో గైస్. ఏంటి ఇప్పుడు మానేస్తావా? నేను ఎందుకు మానేయాలి సార్? ఇంతప్పటి నుంచి నేర్చుకున్నాను, నేను మానేను. ఈ క్షణం నాకు ఒకటి అర్థం అవుతుంది సార్, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడమే ఒక అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే నేను తన్ని ప్రేమించడం కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించుకుంటున్నానేమో అనిపిస్తుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించలేకపోవడానికి కారణమే నేను. నేను అనే ఈ రామే కారణం. కారణాలతో మిగిలిపోకూడదు నేను. తన కోసం సాక్రిఫైస్ చేయడానికి నా దగ్గర మిగిలినది ఈ నేను మాత్రమే. మై లాస్ట్ పెయింటింగ్. ఇక మీదట నా జీవితంలో ఈ గ్రాఫిటీ లేదు. సార్, డు యు నీడ్ ఎనీ హెల్ప్? నో నో. కెన్ ఐ ఆస్క్ యు వన్ మోర్ క్వశ్చన్? యెప్. హూ ఇస్ దట్ బాయ్? వెల్, he is the world's greatest lover. Okay, he's the world's greatest lover. Nen bayaladthan sir. Hey, nannu maa intlo drop chesi intiga. Nenu koncha preminchukovali meer. Ippudu nee program enti? My god. Malli I love you cheppinchukovali aa edana manchi idea undu cheppachuga. Gift iddama? Ee gift lu malli malli istha unde terthnar sir. Inkedana better idea cheppandi. Oka flower ivuna? అందరూ ఇచ్చేదే కదా. నేను ఇవ్వలేదు కదా. ఓ, ఎప్పుడో చిన్నప్పుడు ఒక టీచర్కి ఇచ్చాను, మళ్ళీ ఏ అమ్మాయికి ఇవ్వలేదు. ఆ అమ్మాయికి ఏ ఫ్లవర్ ఇష్టం? నాకు తెలుసు. బాగుందిరా, చిన్న 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 లవ్ స్టోరీస్తో లైఫ్ లాంగ్ లవ్ స్టోరీ. యు నో సంథింగ్, నీ ఐడియాసే కాదు ఐడియాలజీ కూడా బాగుంది. అవును, ఇవన్నీ ఎందుకురా?